हाय अंडी नमस्ते नेनु मी सिंधुनी वेलकम बैक टू सिंधुजास हैप्पी होम इवाला टमाटा चारो एला पेट्टालो चूद्दामु दानिकंटे मुंदुगा मीरु ना चैनल नी फर्स्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते प्लीज डू सब्सक्राइब मई चैनल दानि कोसम मुंदुगा ఒక నాలుగు టమాటాలు తీసుకుందాం. దీన్ని హాఫ్కి కట్ చేయండి. ఈ నాలుగు టమాటాలని ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి టమాటాలు లైట్గా కుక్ అయ్యేలాగా కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాం. చూసారు కదా ఇలా కుక్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఇప్పుడు ఈ టమాటాలని బాగా మ్యాష్ చేసి రసం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేస్ట్ నుంచి రసంని స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 300 ml వరకు వాటర్ యాడ్ చేయండి. టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. అలాగే 1 teaspoon రసం పౌడర్ని కూడా యాడ్ చేయండి. ఈ రసం పౌడరు ఇంట్లో చేసిందేనండి, ఎలా చేయాలో నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేయండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలని దంచి దీంట్లో యాడ్ చేయండి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఎల్జీ ఇంగోని ఒక చిటికెడు యాడ్ చేయండి. ఇది పోపు పెట్టుకుందాము. పోపు కోసం స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని అందులో 1 tablespoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మినపప్పుని యాడ్ చేయండి. ఆవాలు మినపప్పు చిటిపడలాడాక ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి యాడ్ చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఈ పోపుని రసంలో యాడ్ చేయండి. ఇప్పుడు రసం కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఎంత రుచికరమైన టమాటా చారు రెడీ. ఇది పిల్లలకి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.